గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముప్పై ఎనిమిది మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో అహ్మదాబాద్లో పద్దెనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి ఈ కేసులో మొత్తం నలభై తొమ్మిది మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది వారిలో ముప్పై ఎనిమిది మంది కీలక దోషులుగా ప్రకటించిన ప్రత్యేక ధర్మాసనం వారికి మరణశిక్ష విధించింది అంతేకాకుండా మరో పదకొండు మందికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సీరియల్ బాంబ్ పేలుళ్ల ఘటనపై సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించింది నలభై ఎనిమిది మంది దోషులకు ఒక్కొక్కరికి రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల చొప్పున జరిమానా విధించింది మొత్తం డెబ్బై ఎనిమిది మంది నిందితుల్లో నలభై తొమ్మిది మందిని భారత శిక్షణాస్మృతుల్లోని వివిధ నేరాల కింద హత్య దేశద్రోహం పేలుడు పదార్థాల చట్టం పలు నేరాల కింద ప్రత్యేక న్యాయమూర్తి ఏ ఆర్ పటేల్ ఈ కేసులో తుది తీర్పును వెలువరించారు పేలుళ్లలో మరణించిన వారికి లక్ష నష్టపరిహారం అందించాలని అలాగే తీవ్ర గాయాల పాలైన బాధితులకు యాభై వేలు మైనర్ బాధితులకు ఇరవై ఐదు వేలు పరిహారం అందించాలని తీర్పునిచ్చారు